పవన్ని కలవబోతున్న రేణు దేశాయ్ ఇక కూటమి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడం అవడంతో ఇటు డిప్యూటీ సీఎంగా ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ జెట్ స్పీడ్తో ముందుకెళ్తున్నాడు. ఇదే క్రమంలోని ఇక రేణు దేశాయ్ కూడా నేను వస్తున్నా అంటూ పవన్కి ఫోన్ చేసి బయలుదేరిందట. మొత్తానికి ఇటు పవన్ని అటు అన్న లెజినోని ఇద్దరిని కూడా కలవడానికి వెళ్తుంది రేణు దేశాయ్. ఇక గతంలో కూడా పవన్ దూరంగా ఉన్నప్పటికీ కూడా రేణి గురించి ఆలోచిస్తూ, తన పిల్లల గురించి కూడా ఎప్పుడు నిత్యం ఆలోచిస్తూ వారికి కావాల్సిందంతా అన్నీ కూడా ఇచ్చాడు పవన్. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అఖిరా ఇటు ఆద్య కూడా నిత్యం పవన్తోనే ఉండడం, ఇక ఎలక్షన్ సమయంలో అఖిరా మొత్తానికి పవన్తో జర్నీ చేయడం ఇదంతా మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ కూడా మోదీ కూడా అఖిరాను మెచ్చుకోవడం, ఈ విజువల్స్ అన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ప్రస్తుతానికి అన్న లేచినోవా, ఇటు మోడీ, అటు అఖిరా. ఆ రోజు ముగ్గురు కలిసి ఆయనకు సత్కారం చేసే టైంలో వీడు నీకంటే పవర్ఫుల్గా తయారవుతాడని మోడీ కూడా ప్రశంసలతోటి అఖిరాకు పొగడ్తలతో ముంచేశాడు. ఇక అది విన్నటువంటి పవన్ కళ్యాణ్ నిజంగా మోదీ అలా అనడం ఆయన కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యాడట. ఇక అఖిరా ఉన్నన్ని రోజులు కూడా అన్న లేచిన తన సొంత బిడ్డల కంటే అఖిరాను చాలా బాగా చూసుకుందట. ఈ విషయం కూడా అఖిరా రేణు దేశాయ్కి చెప్పడంతో ఇక రేణు కూడా చాలా సంతోషించిందట. అన్న లేచినో గురించి నాకు ఇప్పటివరకు తెలియదు, నువ్వు చెప్పేంతవరకు నిజంగా అంత మంచిదా అంటూ ఆమె చాలా సంబరపడిపోయిందట. పవన్ని కలిసేయడానికి రావడానికి ముందు అఖిరా అన్ని విషయాలు కూడా ఇటు రేణు దేశాయ్తో చెప్పడం, రేణు సంతోషించడం, వెంటనే ఇప్పుడు ఇటు అన్న లేచును కూడా కలిసి ఆమె కృతజ్ఞతలు తెలపనుందని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మాత్రం జెట్ స్పీడ్తో పవన్ అన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి మాట, జనాల్లో ఇచ్చినటువంటి ధైర్యం అన్నీ కూడా నెరవేర్చేలా ఆయన అన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇక ఎలక్షన్స్కి ముందు గత 10 సంవత్సరాల నుంచి కూడా పవన్ అంతా ఇంత కష్టపడలేదు. 10 సంవత్సరాల కష్టం ఒక్క దెబ్బతో తీరిపోయింది. గతంలో కూడా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పవన్ గురించి పాజిటివ్గా పోస్టులు పెట్టుకుంటూ వచ్చింది. ఏది సమాజంలో కూడా తాను ఎన్నో మాటలు పడింది అయినప్పటికీ కూడా ఎన్ని పట్టించుకోకుండా పవన్కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు పాజిటివ్ పోస్టులు పెట్టుకుంటూ వచ్చింది. ఇక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇటు జగన్, అటు మంత్రులందరూ కూడా పవన్ని టార్గెట్ చేస్తూ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి కామెంట్లు చేస్తూ ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నటువంటి వైసీపీ మంత్రుల పని ఇప్పుడు మొదలైంది. ఇక ఒక్కొక్కరు వారు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు అన్నీ కూడా ఒక్కొక్కటి తీసి బయటకు వదులుతున్నారు. ఏ క్షణాన ఎవరు అరెస్ట్ అవుతారన్న భయంతో వైసీపీ మంత్రులు ఇంట్లో నుంచి బయటకు కూడా రావడం లేదు. ఇప్పటికే వారు చేసినటువంటి అక్రమాలు చిట్టా అంతా కూడా గత 4 సంవత్సరాల నుంచి ఇటు జనసేన, అటు టీడీపీ కూడా అన్ని కలెక్ట్ చేసుకుని ఆధారాలతో సహా చేతిలో పెట్టుకుంది. ఇప్పటికే రోజా 100 కోట్ల స్కామ్ బయటపడడంతో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు జగన్ ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల కుంభకోణం బయటపడింది. మొత్తానికి చూసుకుంటే ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్తో ముందుకెళ్తున్నారని చెప్పాలి. ఇక ఈ క్రమంలో పవన్ గెలవడంతో ఇటు మెగా కుటుంబం సంబరాలు చేసుకుంది. మొత్తానికి పవన్ కుటుంబ సభ్యులు, ఇటు జన సైనికులు, అటు మెగా ఫ్యాన్స్ అందరు కూడా పండగ చేసుకున్నారు. మొత్తానికి గెలిచిన తర్వాత మొదటిసారిగా పవన్ని కలిసేందుకు రేణు బయలుదేరుతుంది. మరి పవన్ని కలిసాక రేణు ఏం మాట్లాడుతుంది, ఎటువంటి పవన్ డిసిషన్స్ తీసుకుంటాడు, మరి రేణు మళ్ళీ పవన్ జీవితంలోకి వస్తుందా లేకుంటే దూరంగానే ఉంటుందా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి పవన్ని కలిసాక మరి రేణు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నదని మాత్రం తెలియాల్సి ఉంది. ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కంటే మరి ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. పవన్ అంటే ఆయన అభిమానులకు అంత పిచ్చి, అదే అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తుంటారు. కొన్నిసార్లు పవన్ అభిమానులు చేసే కామెంట్లతో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఇబ్బందికి కూడా ఫీల్ అవుతుంటారు. మరి ఆ కామెంట్లను చూసినప్పుడల్లా రేణు కూడా ఆమె ఆవేదనకు గురవుతుంటుంది. తన జీవితంలో ఏదో తాను బ్రతుకుతుంటే పాత విషయాలను పదే పదే గుర్తు చేస్తూ తన నివేదిస్తున్నానని వాపోతున్నారని రేణు దేశాయ్ ప్రతిసారి అంది. కానీ ప్రతిసారి తన జీవితాన్ని పవన్ జీవితంలో ముడిపెట్టడం మరి ఆమెకు కొన్ని టైంలో నచ్చింది, కొన్ని టైంలకు నచ్చలేదని చెప్పేసి పోస్ట్ చేసింది. ఇక అలా గుర్తు చేయడం వలనే
ఇప్పుడు బాగా గుర్తొస్తున్నట్టుగా అనిపించి పవన్ని కలిసేందుకు రేణు కలవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని సున్నితంగా ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేసింది, కానీ అభిమానులు వాళ్ళ పోస్టులు వాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఇక మా అన్నతో కలిసి ఉంటే బాగుంటుంది, ఎందుకు పవన్ నన్ను వదిలి వెళ్ళిపోయావంటూ ఇలా కామెంట్లు చేస్తుంటారు పవన్ అభిమానులు. సాధారణంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు, ఏదో ఒక విషయాన్ని తన అకౌంట్లో పోస్ట్ చేస్తుంటారు. తాను ఏ పని చేసినా లేదా పిల్లల గురించి లేదా పవన్ గురించి ఏదైనా విషయాన్ని తన అభిమానులతో ఇన్స్టా వేదిక ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుంటారు. అయితే లేటెస్ట్ కూడా రేణు దేశాయ్ ఇంట్లో జరిగిన హోమం గురించి కూడా ఒక విషయాన్ని ఫాలోవర్లతో షేర్ చేసుకున్నారు. అందులో తన చేతులతో ప్రసాదం చేస్తానంటూ ప్రత్యేక పూజలు చేసే సమయంలో స్వయంగా ప్రసాదం తయారు చేయడం తనకు చాలా ఇష్టమని రేణు చెప్పుకొచ్చారు. ఇకపోతే తాను పెట్టిన పోస్టులో సంబంధం లేకుండా పవన్ ఫ్యాన్స్ కొందరు మరో విషయాన్ని కూడా కామెంట్ చేశారు. పవన్కు సంబంధించి కామెంట్లను పెట్టారు, వదిన గారు మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టాల్సింది, అప్పుడు బాగుండేది, పవన్ వంటి దేవుణ్ణి పెళ్లి చేసుకుని అంతరంగం తెలుసుకోకుండానే వెళ్ళిపోయారంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఆ దేవుడు విలువ మీకు తెలిసి వచ్చింది, అందుకే కలవడానికి వస్తున్నారు. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది, అదే అందరి జీవితాలను నిర్ణయిస్తుంది. ఒక అభిమాని కామెంట్ కూడా అలాగే చేశాడు. ఇక అంతేకాదు, ఈ రోజున పిల్లలిద్దరూ అన్నయ్య పవన్తోనే ఉన్నారు, అది చాలు వదిన మాకు, మేము మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ కామెంట్లు చేశారు పవన్ అభిమానులు. ఇక కామెంట్ చూసిన వెంటనే రేణు గట్టిగానే రిప్లై ఇచ్చారు, మీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా, ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నారు, పవన్ నన్ను వదిలేయలేదు, అంతేకాని ఇలా మీరు కామెంట్లు పెట్టడం కరెక్ట్ కాదు అంటూ నన్ను టార్చర్ పెట్టకండి ప్లీజ్ అంటూ దండం పెట్టేశారు రేణు దేశాయ్. ఇక వెంటనే సూపర్ అమ్మ, అన్నయ్య దగ్గర లేకుండా బాగానే పూజలు చేస్తున్నారంటూ మరో అభిమాని కూడా కామెంట్ చేయడంతో రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేంటి అన్న దగ్గర లేకపోయినా, దీనికి అర్థమేంటి, నాకంటూ సొంత లైఫ్ ఉండదా, ఇలాంటి కామెంట్లతో నన్ను బాధ పెట్టకండి అంటూ రేణు దేశాయ్ ఆ విధంగా వ్యక్తం చేసింది. ఏది ఏమైనా కూడా ఫ్యాన్స్ పదే పదే పవన్ను గుర్తు చేయడంతో వెంటనే గుర్తుకొచ్చి ఇప్పుడు పవన్ నేను వస్తున్నా కలవడానికి అంటూ బయలుదేరిందట. మొత్తానికి మళ్ళీ రేణు దేశాయ్ పవన్ని కలవబోతుందనే వార్తలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని చెప్పాలి.